అయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాల పరిపాలన అయితే పూర్తయింది. మరి ఎవరికి అంటే మహిళల విషయంలో ఇప్పటివరకు మనం చాలా పార్టీలు చూసాం, చాలా పార్టీలు అధికారంలోకి వచ్చి మళ్ళీ అధికారాన్ని పోగొట్టుకున్న పార్టీలు ఉన్నాయి. ఏ పార్టీ లేకపోతే ఏ ముఖ్యమంత్రులు కానీ ఎవరైతే ఎక్కువ మహిళలకు ప్రాధాన్యత ఇచ్చారని మీరు అనుకుంటున్నారు? అసలు మహిళలకు ప్రాధాన్యత, మహిళలకి ఉనికి అనేది తెలియజేయాలంటే తెలుగుదేశం పార్టీ వచ్చినాకనే మహిళలకి మరి గుర్తింపు వచ్చిందని నేను ఖచ్చితంగా తెలియజేస్తాను. ఆనాడు నందమూరి తారక రామారావు గారు మరి పార్టీ పెట్టి మొట్టమొదట మహిళలకు ఇచ్చిన ప్రాధాన్యతే ఈనాడు తెలుగుదేశం పార్టీకి స్ఫూర్తి అని కూడా నేను తెలియజేస్తున్నాను. మరి నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించిందే బడుగు బలహీన వర్గాలకి, మహిళలకు పెద్దపీట వేస్తూ, యువతని తీసుకొస్తూ, అన్ని రకాలుగా సామాజికంగా, విద్యాపరంగా, రాజకీయ పరంగా ఆనాడు ఆయన వేసిన బీజం ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇంతంత అయిందని నేను తెలియజేసుకుంటూ, అదే కోవలో మరి ఆ రోజు ఆయన అందరినీ తీసుకొచ్చి వ్రటవృక్షంలాగా తెలుగుదేశాన్ని స్థాపించారు. కానీ స్థాపించడానికి చాలా పార్టీలు స్థాపించుతారు, నెలకొల్పడాలి, ఇవన్నీ బోల్డ్ పార్టీలు వస్తాం వెళ్తాం జరుగుతాయి. కానీ ఆ పార్టీని ఇంతింత అయి పోషించి ఈరోజు దాన్ని పెద్ద వ్రటవృక్షంలా చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. అది సామాన్యమైన విషయం కాదు. ఈరోజు గవర్నమెంట్ ఉండొచ్చు, గవర్నమెంట్ లేకపోవచ్చు, కానీ తెలుగుదేశం పార్టీ క్యాడర్ అనేది ఎప్పుడు చెక్కు చెదరకుండా ఉంది. అందున మహిళలు ఇంకా పెద్ద గుర్తింపుతోటి ఎప్పుడు కూడా మహిళలు చెక్కు చెదరకుండా తెలుగుదేశం పార్టీలో పార్టీకే మరి అంటు పెట్టుకుని ఉండడానికి గల ప్రధాన కారణం ఈ పార్టీ ఒక ఆదర్శమైన పార్టీ, మహిళలకు ప్రత్యేకమైన గుర్తింపు గౌరవం కలిగిన పార్టీ. నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలందరినీ కూడా తమ సోదరులలాగా, సోదరీమణుల్లాగా ఎంతో మరి ఆప్యాయంగా గౌరవంగా చూసుకోవడం, మరి ఈ పార్టీలు ఎప్పుడు కూడా మహిళలకు అది జరిగింది ఇది జరిగిందని ఎప్పుడు కూడా మనం ఎక్కడా వినడం జరగలేదు. మరి అంత పెద్ద పేటేసిన ఈ పార్టీకి మహిళలు ఆనాడు ఈనాడు కూడా మరి గౌరవం ఇస్తూనే వచ్చారని ఈ రోజున నేను తెలియజేసుకుంటున్నాను.